ఇప్పుడున్న కొందరు తల్లుల్లాగా నాకెందుకులే ఈ బరువు, నాకెందుకులే ఈ భారం అనుకుంటే ఎప్పుడో ఏ చిత్తకుప్పల్లోనో ఏ మురికి కాలువల్లోనో దొరికేవాళ్ళం. ఆవిడలా అనుకోలేదు, నా కడుపులో నా చిట్టి తల్లుంది, నా కొడుకున్నాడు, వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకోబట్టి ఈరోజు మనం ఇంత ఆనందంగా జీవిస్తున్నాం. జనని నవమాసాలు నిండిపోయాయి, నీ కడుపులో నేనిక ఉండలేను, ఈ అందమైన లోకాన్ని చూడాలనుకుంటున్నానని అన్న రోజే అమ్మ నిన్ను బయటికి తీసుకువస్తుందంట. సచ్చిన శివమూలి సుమ్మసిల్లునమ్మా, అమ్మంటే ఎంత గొప్పదో ఆ బ్రహ్మకైనా వర్ణించవశమోనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ కావ్యము రాసిన తరుగునా, పొత్తు పొత్తున లేచి నీ నామమును తలచి నీ పాద పూజ చేసిన నీ రుణము తీరునా. తన కడుపులో నిన్ను మోస్తూ తన ప్రాణంలో, తీసుకున్న ఆహారంలో, గాలిలో, నీటిలో, రక్తంలో, చివరికి తన ప్రాణంలో సగమిచ్చి ప్రసవించి జన్మనిచ్చిన తరువాత తన పరిస్థితి ఎలా ఉందంటే, కక్కి ఎరిగిన పొత్తు గుట్టలను పిండేసి సబ్బు బిళ్ళలా అరిగిపోతుందంట అమ్మ శరీరం. నాన్న కూడా పసిబిడ్డ మలమూత్ర విసర్జన చేసిన హత్తుకుని ముద్దాడి మా బంగారం అని మురిసిపోతుంటాడు. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గాబురంగా నువ్వు మారము చేస్తే ప్రేమగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి చంకల ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రిని అంటది. కూర్చున్నా నువ్వు పడుకున్నా రామ వంటోలి కావల ఉంటది. మామని చూపి గోరు ముత్తలు పెట్టి తోల పాడి అమ్మ పండుకు విడుతది.
దగ్గరే ఉంటుంది. నేను బాగా చూసుకుంటున్నాను అనడం చాలా తప్పు. నేను అమ్మ దగ్గర ఉంటున్నాను అని అనడం కరెక్ట్. ఆవిడ వల్లనే కదా మనం ఈ ప్రపంచానికి వచ్చాం. కానీ అదే అమ్మని కొందరు ఆ మూల స్టోర్ రూమ్ పక్కన మంచానికే పరిమితం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కడుపు తీపి మేడమిత్తలనుకుంటది, జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా బిడ్డను కాపాడమని వేడుకుంటది. బిడ్డ లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖమున కోటి దీపాలు వెలుగును. పాటకి తొలి గురువు అమ్మే. డ్రిల్ మాస్టర్ మనకు నేర్పించారు ఆటలు, మ్యూజిక్ టీచర్ నేర్పించారు మనకు పాటలు. ఇలా ఎత్తుకొని గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే జాబుల్లి రావే అని చెప్పి మనకు లాలి పాటలు నేర్పిస్తుంది కదూ అమ్మ. నీ మొలతాడుకి తాడు కట్టి తను ఇలా లాగుతూ నీకు ఆట నేర్పిస్తుంది అమ్మ. ఒరే నాన్న, మాలాగా కూలీ నాలి బతుకులు మీవి కాకూడదురా, మాలాగా వేలిముద్ర సంతకాల వెర్రి బతుకులు మీవి కాకూడదురా అయ్యా అని. మూడేళ్ల వయసులో పలక చేతికిచ్చి స్కూలుకు బొమ్మని బతుకు బాట చూపి, ఒకటి రెండు చదివి అక్షరాలు నేర్చి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే, కన్న బిడ్డను కండ్ల ముందు చూసుకొని కడుపు నిండినంత సంబరపడుతుంది. అమ్మ బొమ్మ కాదు, వృద్ధాశ్రమాల్లోనా అనాథ శరణాలయాల్లోనా అలా పనికిరాని వస్తువులా పడేయడానికి జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిసేటి దైవము. హాయ్ అండి, నేను మీకు కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్యా ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్.
టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి. Please subscribe to TFCC. Hi, నేను మీ సప్తగిరి. Please subscribe to TFCC. Hi everybody. YouTube లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.